గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాస్ట్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. మార్నింగ్ తిరిగి గ్లోబల్ గ్రోత్ స్కేర్ అంటే గ్లోబల్ ఎకానమీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అభివృద్ధి చెందగలుగుతుందనే అంశంపై మళ్ళీ భయాందోళనలు వ్యక్తమవుతూ ఉండడంతో మార్కెట్స్లో కొంత సెల్లింగ్ చూస్తున్నాం. వరుసగా రెండో రోజు కూడా లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. ప్రధాన కారణం ఆఫ్ కోర్స్ ట్రేడ్ టసిల్ కన్సర్న్స్. సో ప్రస్తుతం ట్రేడ్ వార్ ఏదైతే జరుగుతుందో ఆ ప్రభావం వరల్డ్ గ్రోత్ రేట్ మీద ఉంటుంది అంటూ క్రిస్టిన్ లగార్డ్ అని షీఈస్ ఐఎంఎఫ్ చీఫ్ ఆవిడ చెప్పడంతో మళ్ళీ మార్కెట్స్లో కొంత కన్సర్న్స్ వ్యక్తమవుతున్నాయి వరల్డ్ మార్కెట్స్లో. నిన్న కూడా మన యూరోపియన్ మార్కెట్స్ కూడా నష్టాలతో ముగిశాయి, అమెరికన్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి, ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ క్రూడ్ ప్రైసెస్ 4% తగ్గాయి ఓవర్ నైట్, $60 దగ్గరకు వచ్చేసింది మళ్ళీ క్రూడ్ ప్రైస్. అండ్ మరోవైపు మ్యాక్రో డేటా మనకు ఐఐపీ అండ్ ఇన్ఫ్లేషన్ డేటా మనం గమనిస్తే ఏప్రిల్ ఐఐపీ డేటా అలాగే మే నెల ఇన్ఫ్లేషన్ డేటా కూడా పాజిటివ్గా వచ్చాయి, మనకు మార్కెట్ అంచనా వేసిన దానికంటే మెరుగ్గా వచ్చాయి. సో ఈ మ్యాక్రో డేటా పాజిటివ్గా ఉన్నప్పటికీ గ్లోబల్ క్యూస్ మాత్రం నెగిటివ్గా ఉన్నాయి, దీంతో ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక 20-25 పాయింట్ల నష్టాన్ని సూచిస్తోంది, వీక్గా ఓపెన్ కాబోతోంది. నిన్న మనం గమనించాం ఎఫ్ఐఎస్ సెల్లింగ్ 1050 crores సెల్లింగ్ జరపడంతో మార్కెట్స్ నిలదొక్కలేకపోయాయి. అఫ్కోర్స్ చివరిలో కొంత మనం రికవరీ గమనించాం, ఒక దశలో బాగా దెబ్బతిన్నప్పటికీ మార్కెట్స్, అయితే మిడ్ క్యాప్స్లో పెయిన్ మాత్రం అంతకంతకు ఉధృతం అవుతుంది. సో నిఫ్టీకి సంబంధించి 11,850 to 12,050 సో ఈ రేంజ్లో నిఫ్టీ కదలాడే అవకాశం కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ అయితే అండర్ పెర్ఫామ్ చేస్తుంది. నిఫ్టీ బ్యాంక్లో మనం May 31st లో ఏదైతే ఉందో అక్కడికి జస్ట్ 340 పాయింట్స్ దూరంలో ఉంది. సో మనం 20 డే మూవింగ్ యావరేజ్ చూస్తే 30,804 ఫర్ బ్యాంక్ నిఫ్టీ. సో నిన్న క్లోజ్ అయింది కూడా మనకు 30,900 సమీపంలో క్లోజ్ అయింది. సో 20 డే మూవింగ్ యావరేజ్కి దగ్గరగా ఉంది. సో ఇక్కడ కనుక సపోర్ట్ దొరకకపోతే బ్యాంక్ నిఫ్టీ మరింత వీక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని బ్యాంక్స్ సంబంధించి బ్యాంక్ నిఫ్టీ కాంపొనెంట్స్ లైక్ ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి వాటికి నెగిటివ్ క్యూస్ మనం గమనిస్తున్నాం. మరోవైపు హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి లాంటి వాటిలో ప్రాఫిట్ బుకింగ్ కూడా చూస్తున్నాం. సో నిన్న కూడా చూసాం డెలివరీ బేస్డ్ సెల్లింగ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 300 crores అలాగే హెచ్డిఎఫ్సిలో 250 crores వర్త్ డెలివరీ బేస్డ్ సెల్లింగ్ చూసాం. కాబట్టి డౌన్ సైడ్ ఇంకా ఇక్కడతో ఆగదు అనిపిస్తోంది. మరొక ఫ్రెష్ డౌన్ సైడ్ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోన అవసరం లేదు. అండ్ నిన్నటి హై ఏదైతే ఉందో 11,962 ఈ లెవెల్ని నిలబెట్టుకుంటేనే నిఫ్టీ ముందుకు వెళ్ళగలుగుతుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి డౌన్ సైడ్ ఫర్ నిఫ్టీ ఆల్సో. మిడ్ క్యాప్స్ చెప్పనవసరం లేదు, బేరిష్ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి ఈ ప్రమోటర్ ఇష్యూస్, డెట్ ఇష్యూస్ ఉన్న కంపెనీస్ లైక్ అనిల్ అంబానీ గ్రూప్ కావచ్చు, లేకపోతే జైన్ ఇరిగేషన్ కావచ్చు, సుజలాన్ కావచ్చు, ఆర్ ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా ఎస్ బ్యాంక్ అండ్ జీ గ్రూప్ స్టాక్స్, ఇవన్నీ మనకు ఎప్పటికప్పుడు నెగిటివ్ న్యూస్ వస్తున్నాయి. తాజాగా అఫ్కోర్స్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, అనిల్ అంబానీ గ్రూప్ చెందిన రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ఈ సంస్థల ఆడిట్ బాధ్యతల నుంచి ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ తప్పుకుంది. సో మనం పదే పదే అనుకుంటున్నాం ఆడిటర్స్ ఎటువంటి రియాక్షన్స్, ఎటువంటి రెస్పాన్స్ ఇస్తున్నారు కంపెనీల బుక్స్కి సంబంధించిన అంశాన్ని మనం గమనిస్తూ ఉండాలి. ఇది వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్స్ వైల్ సెలెక్టింగ్ ఏ కంపెనీ ఫర్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఎప్పటికప్పుడు ఇలాంటి ఇష్యూస్ మనకు వ్యక్తమవుతున్నాయి. రిలయన్స్ క్యాపిటల్ సంబంధించి డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ విత్ అదర్ గ్రూప్ కంపెనీస్, వీటిని ఆడిటర్స్ అయితే చూపించడం జరిగింది. సో రిలయన్స్ గ్రూప్ అయితే వీటిని కొట్టిపారేస్తున్నప్పటికీ కూడా ఆ గ్రూప్ ఉన్న పరిస్థితిలో ఇలాంటివన్నీ జరగటంలో ఎంతమాత్రం ఆశ్చర్యం లేదు. అండ్ ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య మనకు వాల్ ఆఫ్ వరీ అంటాం, అది మార్కెట్స్ని వెంటాడుతోంది. ముందుగా ఎన్పిఎస్ అన్నాం ఒక 4-5 మంత్స్ బ్యాక్, తర్వాత ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ క్రైసిస్ వచ్చింది, ఎస్ బ్యాంక్ క్రైసిస్ ఉంది, అండ్ జీ గ్రూప్, జెట్ ఎయిర్వేస్, అలాగే డిహెచ్ఎఫ్ఎల్, ఇప్పుడు ఇంకా మరికొన్ని కొత్త లిస్ట్ కూడా దీనికి యాడ్ అవుతుంది, జైన్ ఇరిగేషన్ లాంటివి, సింటెక్స్ ఇండస్ట్రీస్ లాంటివి. సో ఎప్పటికప్పుడు ఇటువంటి మైక్రో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా, ఇన్ఫ్యాక్ట్ మ్యాక్రో ఓకే, ఐఏపీ నెంబర్ బాగా వచ్చింది, ఇన్ఫ్లేషన్ నెంబర్ బాగుంది, అండ్ రూపీ స్టేబిలైజ్ అయింది 70 రూపాయల కిందనే, అలాగే క్రూడ్ ప్రైసెస్ చక్కగా $60 సమీపానికి వచ్చేసాయి, మ్యాక్రో పిక్చర్ ఓకే అనిపిస్తుంది, కానీ మైక్రో లెవెల్లో చాలా ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి మార్కెట్స్ని. కాబట్టి మీడియం స్మాల్ క్యాప్స్లో ఈ పెయిన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఏమాత్రం హడావిడి పడిన అవసరం లేదు,
కేర్ఫుల్గా ఉండాలి. రిజల్ట్స్ మళ్ళీ మరొకసారి కన్ఫర్మ్ అయితేనే, మరొక క్వార్టర్ రిజల్ట్ కూడా బాగా వస్తేనే ఆయా కౌంటర్స్లో ఆయా స్టాక్స్లో పొజిషన్ తీసుకోండి. అదర్వైజ్ అవాయిడ్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్, ఎందుకంటే ప్రతిసారి అయిపోయింది వర్స్ట్ అనుకునే సమయానికి మళ్ళీ ఏదో కొత్త ప్రాబ్లం, కొత్త కంపెనీలు ప్రాబ్లమ్స్ లైమ్ లైట్లోకి వస్తున్నాయి. కాబట్టి ఈ కంపెనీ డెఫినెట్లీ బాగుంది అనుకోవడానికి మనకు, దేర్ ఆర్ ఆఫ్ కోర్స్ ఓన్లీ ఫ్యూ కంపెనీస్, సెలెక్ట్ కంపెనీస్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ నౌ అన్ యాక్సిస్ బ్యాంక్, అలా మనకు కొన్ని కంపెనీల్లో మాత్రమే ఆ స్టెబిలిటీ, ఆ సెక్యూరిటీ కనిపిస్తుంది, ఆ సేఫ్టీ కనిపిస్తుంది. అండ్ ఇవాళ ఈ పేపర్లో కూడా ఇటువంటి వార్తలు చాలా ఉన్నాయి. ఎన్ని కంపెనీల టార్గెట్ ప్రైసెస్ డౌన్వర్డ్ రివిజన్ జరిగింది, అలాగే అప్వర్డ్ రివిజన్ కూడా కొన్ని కంపెనీలు జరిగింది. ఏం జరిగింది? సో కొన్ని ఆశాకిరణాలు ఏంటి అంటే సిమెంట్ ప్రత్యేకించి అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఏవియేషన్ స్టాక్స్, ఎందుకంటే ఆ సెక్టర్కి సంబంధించి కొంత కన్సాలిడేషన్, జెట్ ఎయిర్వేస్ ప్రాబ్లం కొద్దిగా ఇప్పుడిప్పుడే కనుమరుగవుతూ ఉండడంతో మేబీ ఏవియేషన్ స్టాక్స్ లైక్ స్పైస్ జెట్ కావచ్చు ఆర్ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ కావచ్చు, ఈ రెండే ఉన్నాయి మనకు అందులో లిస్టెడ్ కంపెనీస్. అండ్ సిమెంట్ కంపెనీస్ మనం మొన్న వర్క్షాప్లో కూడా కొన్ని ఒకటి రెండు సిమెంట్ కంపెనీస్ మనం రికమెండ్ చేయడం జరిగింది, విత్ ఎ వ్యూ దట్ దే విల్ పెర్ఫామ్ బెటర్ ఇన్ ది ఎన్డీఏ 2 వెర్షన్లో బాగా పెర్ఫామ్ చేస్తాయని. సో అటువంటి కంపెనీస్ లిస్ట్ ఇవాళ మనం పేపర్స్లో కూడా గమనిస్తూ ఉన్నాం, కొన్ని ఇన్ఫ్రా కంపెనీస్ ఇలాంటివి అండ్ క్రూడ్ రిలేటెడ్ కంపెనీస్ లైక్ అపోలో ట్యూబ్స్ ఆర్ ఎస్ఆర్ఎఫ్ ఇలాంటి కొన్ని కంపెనీస్ మనకు కనిపిస్తున్నాయి. సో ఆల్ ఇన్ ఆల్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం, ఏమాత్రం హడావుడి పడి నిర్ణయాలు తీసుకునే సమయం కాదు. ఎనలిస్ట్ ఏమంటున్నారో తెలుసుకుందాం. సో ఎటువంటి క్యూస్ మీకు కనిపిస్తున్నాయి? మనకు ఎప్పటికప్పుడు ఏదో ఒక క్రైసిస్ అనేది మార్కెట్స్లో మనకు కనిపిస్తుంది, ప్రత్యేకించి మిడ్ స్మాల్ క్యాప్స్లో పెయిన్ అలాగే కొనసాగుతుంది. యా, లాస్ట్ 1.5 ఇయర్గా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అంటే జనవరి 2018 బిగినింగ్ నుంచి అది అలానే కంటిన్యూ అవుతుందండి. సో అక్రాస్ ద బోర్డ్ యూనో జనరలీ ఇన్వెస్టింగ్ పబ్లిక్ కూడా రీటైలర్స్ మోర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ అయ్యి ఉంటారు, కాబట్టి ఐ థింక్ దే ఆర్ లూజింగ్ యూనో లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ లీడింగ్ టు ఫ్రస్ట్రేషన్ లెవెల్స్. సో ఇది మనం పక్కన పెడితే ఇన్వెస్ట్మెంట్ యూనివర్స్ ఆఫ్ స్టాక్స్ ఈజ్ ష్రింకింగ్ డే బై డే అండి. మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు పర్టికులర్లీ ఎవ్రీ వీక్ 1 or 2 కంపెనీస్ ఆర్ సర్ఫేసింగ్, అంటే ఇట్ నీడ్ నాట్ బి ఎ కంటేజియన్ ఎఫెక్ట్. కంటేజియన్ ఎఫెక్ట్ అంటే మనకి పక్కన పెడితే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యాజ్ ఎ సెక్టర్ ఇండివిజువల్ కంపెనీస్ కూడా దే విల్ నౌ ఫాల్ ఇన్ యూనో డిఫాల్ట్ కేటగిరీ. సో రేటింగ్ ఏజెన్సీస్ వాట్ ఆర్ ది డూయింగ్ అనేది ప్రైమరీ క్వశ్చన్ అవుతుంది. యు మెన్షన్డ్ అబౌట్ ఆడిటర్స్, ప్రైస్ వాటర్స్ కూపర్స్ తొలగిపోతున్నారు, రిలయన్స్ అడాక్ గ్రూప్ సమ్ ఆఫ్ ద కంపెనీస్ దగ్గర నుంచి, బట్ దిస్ ఈజ్ నథింగ్ న్యూ అండి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అక్రాస్ ద గ్లోబ్ యూనో ద బిగ్ 4 అంటాం మనం, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ నాట్ బీన్ సో ఎథికల్ అండ్ కాన్షియస్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అబ్సల్యూట్ ఆనెస్ట్ ఆడిటింగ్. సో ఇలా మనకి డే టు డే ఏదో ఒక ప్రాబ్లం సర్ఫేస్ అవుతుంది, కాబట్టి ఇవన్నీ కూడా ఒక కొలిక్ రావడం అనేది ఇట్స్ నెక్స్ట్ ఇంపాసిబిలిటీ. అంటే ఓన్లీ టెక్నాలజీ కెన్ హెల్ప్ ఇట్ ఓవర్ ద నెక్స్ట్ మేబీ ఎ ఫ్యూ ఇయర్స్. ఆల్ ఇన్ ఆల్ మనం చెప్పొచ్చేది ఏంటంటే మాత్రం డు నాట్ జంప్ ఇన్ టు ద మార్కెట్ అండ్ ఎస్పెషలీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ చూజీ. ఏది పడితే అది కొనడం అనేది మనం అంత ఈజీగా రీసెర్చ్ చేయండి, అనలైజ్ చేయండి మాత్రం కొనద్దండి. ఎందుకంటే బెస్ట్ బ్రాండ్ నేమ్స్ కూడా మీరు ఇందాక మెన్షన్ చేసిన కొన్ని పేర్లు పక్కన పెడితే ఈ మన్ పసన్లు, వాక్రంగిలు, పీసీ జ్యువెలర్లు ఇటువంటి వాటిలో బాధితులు సంఘాలే ఉన్నాయి, సుజ్లాన్. సో ఇవన్నీ కూడా బ్రాండ్ నేమ్స్ ఎస్టాబ్లిష్ చేసిన బీ కేర్ఫుల్. బెస్ట్ థింగ్ ఈజ్ ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఐ కెన్ యూ ఇన్వెస్ట్ మోర్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ యాజ్ ఎ క్లస్టర్ ఇన్ ఎస్ఐపి మోడ్. కొంచెం ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఎ కంపెనీ, యా గో బై ఇట్. దెర్ ఆర్ స్టిల్ లాట్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్ విత్ ఆర్ ఆనెస్ట్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఎథికల్. సో అటువంటి వాటిలోనే చేయండి, బట్ తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకండి. అండ్ ఇఫ్ ద మాన్సూన్ ఈజ్ గుడ్, కొంచెం మార్కెట్లో సెంబ్లెన్స్ వస్తుంది. అండ్ ఇఫ్ ద మాన్సూన్ ఈజ్ నాట్ సో గుడ్, కొద్దిగా మార్కెట్ ఇల్ టేక్ అనదర్ 1 more quarter టిల్ సెప్టెంబర్ అండ్ క్వార్టర్. ఎందుకంటే అక్కడ మేజర్ ఎన్బిఎఫ్సి రీపేమెంట్స్ టు ద ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది వస్తుంది, 130,000 crore. ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. సో అది పాస్ అయ్యేదాకా మాత్రం మార్కెట్ విల్ బీ అన్ రేంజ్ బౌండ్ అనే చెప్పాలి. సో ట్రేడర్స్కి ఎటువంటి కాల్ ఇస్తున్నారు? వీక్ ఓపెనింగ్ మనం ఇవాళ కూడా చూడబోతున్నాం. సో ఇది ఇంకా లాసెస్ డిపెండ్ అవుతాయా, లేకపోతే కొంత రికవరీ ఏదైనా సెకండ్ హాఫ్లో వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది? అంటే నిన్నటి లో అనేది కొంచెం ఇంపార్టెంట్గా ఉండొచ్చు అండి. నెక్స్ట్ ఒక
వన్ వీక్ ట్రెండ్ దాన్ని బట్టి చూస్తే, ఎందుకంటే మనం చూస్తున్నాం మార్కెట్ అట్లా పెరిగినట్టే పెరుగుతుంది కానీ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాలేకపోతుంది, అట్లనే బాగా పడిపోతుంది అనుకుంటే అది కూడా లేదు. అయితే ఈ లోపల మనకి బాగా డ్యామేజ్ జరుగుతుంది ఏంటంటే మిడ్ క్యాప్లో డ్యామేజ్ జరుగుతుందండి. లాస్ట్ ఫ్యూ డేస్గా మళ్ళీ మిడ్ క్యాప్ స్టాక్స్ చూసుకుంటే మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్ ఉన్నాయి. కాబట్టి ట్రేడర్స్ ఎవరన్నా ట్రేడ్ చేయాలనుకుంటే మిడ్ క్యాప్ స్టాక్స్ కొంచెం దూరంగా ఉండండి, అంటే బై చేయాలనుకున్న వాళ్ళు దూరంగా ఉండండి. లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే అంటే కొంచెం సేఫ్గా ఉండే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్, ఇటువంటి స్టాక్స్లో పొజిషన్స్ని తీసుకోమని సజెస్ట్ చేస్తాను. అదేవిధంగా ఇండెక్స్తో కూడా అప్లై చేసుకోమని చెప్తాను, ఎందుకంటే చిన్న స్టాక్స్లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఇండెక్స్ని మనం ప్లే చేసుకుంటే పెద్దగా నష్టాలు అయితే ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి నిఫ్టీ ఒక రేంజ్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు వీక్లీ బేసిస్ క్లోజింగ్ ఉంది, కాబట్టి ఒక బ్యాంక్ నిఫ్టీ ఈరోజు లోలో ఓపెన్ అయినప్పుడు 30,940-950 పైన సస్టైన్ కాగలిగితేనే బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. మళ్ళీ 31,050-31,060 ఆ లెవెల్ దాకా రావచ్చు. ఒకవేళ ఆప్షన్స్ తీసుకునే వాళ్ళు సెకండ్ హాఫ్లో ఈ మంత్ ఐ మీన్ ఈ రోజుకి ట్రై చేయగలిగితే కాల్ ఆప్షన్ను 31,000 పైన కాల్ ఆప్షన్స్ని తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇంకా బ్యాంకింగ్లోనే ఒకే ఒక స్ట్రాంగ్ బ్యాంక్ ఉందండి, యాక్సిస్ బ్యాంక్ ఒకటి ఉంది. రీసెంట్గా ఇది పెద్దగా పట్టలేదు, ఇది 810 పైన సస్టైన్ కాగలిగితే ఈరోజు ఓపెనింగ్లో 806 ఆర్ 807 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 815-816 ఇంటర్డేలో టెస్ట్ చేయొచ్చు, దాన్ని బై చేయొచ్చు. ఆ తర్వాత సెల్లింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రీసెంట్గా చూసుకుంటే టీసీఎస్ చాలా స్ట్రాంగ్గా బాగా పెరిగిందండి, లాంగ్ ఈరోజు అన్వైండింగ్ రావచ్చు. నిన్న మిగతా ఐటీ కంపెనీస్ పడినా కూడా ఇది పెద్దగా పడలేదు, బాగా ఓవర్ బాట్లో ఉంది. కాబట్టి దీన్ని హయ్యర్ లెవెల్స్లో 2162 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 2170 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 2142-2138 ఇంటర్డేలో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక పొజిషనల్ ట్రేడర్స్ బై చేయాలనుకుంటే అపోలో హాస్పిటల్ ఒకటి ఉందండి, చాలా రోజుల తర్వాత ఒక అప్ ట్రెండ్లోకి వచ్చింది ఈ స్టాకు. కాబట్టి దీన్ని ఎవ్రీ డిప్లో కూడా 31.80 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయ్యి 31.60-31.66 దగ్గర బయింగ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. 31.40 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 14.20-14.45 రూపీస్ దాకా ఈ స్టాకు రాను రోజుల్లో పెరిగే అవకాశం కనపడుతుంది. చాలా వరకు కన్సాలేషన్ను కొంచెం డౌన్ సైడ్ బయస్తో ఉండే అవకాశాలు కనపడుతున్నాయండి. ఓకే, బ్రేక్ టైం. బ్రేక్ తర్వాత ముందుగా మెయిల్స్ తీస్తున్నాం, చాలా మెయిల్స్ వస్తున్నాయి ఈ మధ్య, మెయిల్స్ సంఖ్య బాగా పెరిగింది. సో మెయిల్స్ తీస్తున్నాం. ఒక మెయిల్, బిఫోర్ బ్రేక్ బెంగళూరులో ఒక షాప్ కండక్ట్ చేయమని త్రినాథ్ రిక్వెస్ట్. ఒకటే ప్రాబ్లం, బెంగళూరు చేయడానికి మాకేమీ అభ్యంతరం లేదు, కాకపోతే అక్కడ ఇట్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ, మీరు ఎలా అక్కడ జీవిస్తున్నారో తెలియదు మాకు. ఒక మీటింగ్ పెట్టామంటే అక్కడ నుంచి లాస్ అయ్యి బయటకు రావాల్సి వస్తుంది. సో షోస్ ఏ ఎకనామిక్ వే ఆఫ్ కండక్టింగ్ ది వర్క్షాప్, డెఫినెట్లీ విల్ డూ దట్, ఏమి ఇబ్బంది ఏం లేదు. మనల్ని అందరం కూడా సిద్ధంగా ఉన్నాం బెంగళూరు రావడానికి. ఇక బ్రేక్ తీస్తున్నాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మెయిలర్స్ వరుసగా మెయిల్స్ పంపిస్తున్నారు, ముందుగా కొన్ని మెయిల్స్ చూద్దాం. రమేష్ కుమార్ హైదరాబాద్ నుంచి, రాడికో ఖైతాన్ 1000 షేర్స్ కొంటారట ఈ ప్రైస్లో, ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉందా, కొనుక్కోవచ్చా? నో, ఐ డోంట్ థింక్ సో. నే రాడికో ఖైతాన్ రీసెంట్లీ ఇట్స్ బీన్ కంటిన్యూస్లీ హిట్టింగ్ అట్ ఆల్మోస్ట్ యూనో 52 weeks లో అనేది కంటిన్యూస్లీ జరుగుతుంది. సో ఐ థింక్ అగేన్స్ ద ట్రెండ్ వెళ్ళి మీరు 1 ఇయర్కైనా కానీ బియాండ్ 1 ఇయర్ అయినా ఇన్వెస్ట్మెంట్కి మాత్రం చేయదండి. జనరలీ ఈ సెక్టర్లో అంత ఆదరణ లేదు, ఎందుకంటే దిస్ ఇస్ ద ఓన్లీ సెక్టర్ ఇంకా జిఎస్టీ పరిధిలోకి రాలేదు కాబట్టి ట్రాన్స్పరెన్సీ కొద్దిగా తక్కువ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ మనకి ఎలక్షన్ ఇయర్లో కొద్దిగా ఈ ఆల్ లిక్కర్ స్టాక్స్ బాగా చేస్తాయని అనుకున్నాం, బట్ కాంట్రరీ టు దట్ అంతగా రాణించలేదు. ఇన్ మై ఒపీనియన్ యూ షుడ్ వెయిట్ ఫర్ స్టెబిలిటీ అండి. రాడికో ఖైతాన్ ఇఫ్ యూ వాంట్ ఇన్వెస్ట్ లెట్ ద ఫాల్ బి అరెస్టెడ్, దాని తర్వాత ఆలోచించవచ్చు. తర్వాత వేమూర్ శివ, నీల్కమల్ అండ్ ఎస్కార్ట్స్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి రెండు 2-3 ఇయర్స్ పర్పస్తో? గుడ్ అండి, నీల్కమల్ అండ్ ఎస్కార్ట్స్ బోత్ ఆర్ గుడ్. ఎస్కార్ట్స్ కూడా రీజనబుల్లీ గుడ్ కరెక్షన్ తీసుకుని, సో ఈజ్ నీల్కమల్. నీల్కమల్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జ్ ప్రాసెసర్స్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ B2C కంపెనీ, అంటే వాళ్ళు ప్లాస్టిక్ చైర్స్తో మొదలుపెట్టిన వాళ్ళు. నౌ దే ఆర్ గెటింగ్ ఇన్ టు యూనో మ్యాట్రసెస్ బిజినెస్ అండ్ ఇతరత్ర వేరే హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇన్ ప్లాస్టిక్స్. ఇట్స్ ఎ డీసెంట్ బ్రాండ్ నేమ్ అండ్ గుడ్ ఫండమెంటల్స్, ఫైనాన్షియల్స్ కూడా బాగున్నాయండి. సో ఐ థింక్ డెఫినెట్లీ బోత్ ద స్టాక్స్ యూ కెన్ బై ఒక 2 ప్రైస్ పాయింట్స్లో, ద నెక్స్ట్ 2 or 3 ప్రైస్ పాయింట్స్లో, ద నెక్స్ట్ 1 quarter డెఫినెట్లీ కొనండి. శేఖర్ హైదరాబాద్ నుంచి, సెయిల్ ఫ్యూచర్ ప్రైస్లో ఎంటర్ కావచ్చా ఈ ప్రైస్లో? గవర్నమెంట్
మూడు లాస్ మేకింగ్ ప్లాంట్స్ని అమ్మేస్తుందట, దాంతో సేల్కి ఏదైనా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉందని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్స్లో కొనొచ్చా? చూడండి, ఓవరాల్గా సేల్ అనేది మనం పెద్దగా అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్ కాదండి. ఓవరాల్ మెటల్స్ కొంచెం నిన్న మొన్న మనం కొంచెం లో నుంచి రికవర్ అయినాయి, బట్ సేల్ మీద నేనైతే బెట్ చేయను. మరీ ముఖ్యంగా ఇటువంటి న్యూస్ బేస్డ్ అనేది 100% మనం సస్టైన్ అవుతుందని చెప్పలేము. మీరు ఈ మెటల్స్లో ఉండాలంటే టాటా స్టీల్ బెస్ట్ అండి. టాటా స్టీల్ మీరు డిప్లో ఫీచర్స్లో కొనుక్కోండి. ఈవెన్ JSW స్టీల్ కూడా స్ట్రాంగ్ ఉందండి. కాబట్టి సేల్ మాత్రం ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే అంత టెక్నికల్గా స్ట్రాంగ్ అయితే లేదండి. నరేష్ అడుగుతున్నారు, వాల్చంద్ నగర్ 175 రూపీస్లో కొన్నారట గతంలో, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? ఇట్స్ బీన్ ఎ డామినెంట్ షేర్ అండి ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ యూనో ఈపీసీ కాంట్రాక్ట్స్ ఇన్ డిఫెన్స్, అంటే సెమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అని, బట్ దే ఆర్ ఫోకస్ హ్యాస్ బీన్ మోర్ ఆన్ న్యూక్లియర్ బేస్డ్ ఎనర్జీ ప్రొడక్షన్ ప్లాంట్స్ అండ్ డిఫెన్స్. సో ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చు. రిలేటివ్లీ లో లిక్విడిటీ స్టాక్ అండి, బట్ డీసెంట్ ప్రమోటర్స్. సో ఇప్పుడు మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చి దే మే ఫోకస్ మోర్ ఆన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాబట్టి ప్రాబబ్లీ గివ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ అండ్ యూ కెన్ బైట్ ఎట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్. బట్ రాబోయే 3 to 6 మంత్స్లో 1 or 2 quarters లో కొద్దిగా గ్రోత్ చూపిస్తే యూ రిటర్న్ ఇట్, అదర్వైజ్ ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 700 కాల్ ఆప్షన్ తీసుకున్నారు. ఫణిరాజ్ 36 రూపీస్లో తీసుకున్నారు. ఏం చేయొచ్చు, సెల్ చేయొచ్చా? చూడండి, మీరు యాక్చువల్గా మనం క్లియర్గా దీన్ని సెల్ కాల్ ఇవ్వడం జరుగుతుందండి. కంపెనీలో జరుగుతున్న చూడండి, మీరు ఎందుకు బై కాల్ తీసుకున్నారో నాకైతే అర్థం కాదు. ప్రస్తుతానికైతే ఈ స్టాక్ పెరిగే అవకాశాలు పెద్దగా లేవండి. 2 రోజుల్లో దగ్గరగా 17-18% పడింది. కొంచెం పుల్ బ్యాక్ రావచ్చు. ఆ కోర్టులో ఆల్రెడీ కేసు మనకి సుప్రీంకోర్టులో 2 కేసులు మరి పిటిషన్స్ ఉన్నాయండి. కాబట్టి అది క్లియర్ అయ్యేంతవరకు ఈ స్టాక్లో పెద్దగా అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు. అయితే మధ్య మధ్యలో పుల్ బ్యాక్ ర్యాలీస్ వస్తాయి, వచ్చినప్పుడు ఎగ్జిట్ కానీ. ఓవరాల్గా మీరు దీన్ని కాల్ ఆప్షన్స్ తీసుకోవడం కన్నా పెరుగుతున్నప్పుడల్లా కూడా పుట్ ఆప్షన్స్ తీసుకోవడం బెటర్ అండి. నరేష్ విజయవాడ నుంచి, దిలీప్ బిల్డ్ కాన్ 610 రూపాయలు కొన్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఇన్ ద సేమ్ స్టోరీ అండి, దెర్ ఇస్ సంథింగ్ కుకింగ్ ఇన్ ద స్టాక్. అంటే అది కంటిన్యూస్లీ మళ్ళీ లాస్ట్ 10-15 డేస్గా ఇట్ షోయింగ్ సమ్ నెగటివ్ సైన్స్ అండ్ టోటల్ ఒక సర్కిట్స్ కూడా లోవర్ సర్కిట్స్ కొట్టింది. సో ఉంచుకోవచ్చా లేదా, అన్లెస్ దట్ న్యూస్ కమ్స్ అవుట్ పబ్లిక్ డొమైన్లో ఈ రోజుల్లో మనకి ఒక్కొక్క కంపెనీ ఆర్ ఒక్కొక్క గ్రూప్లో సడన్లీ ఇట్స్ ఎక్స్ప్లోడింగ్ అండి పబ్లిక్ డొమైన్లో న్యూస్. సో ఉన్న స్టాక్ ఏదైనా జంప్ వచ్చినా కానీ ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ దట్ స్టాక్. అపార్ట్ ఫ్రమ్ కొన్ని గవర్నమెంట్స్లో వీళ్ళు దే మే నాట్ బి ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ప్రాజెక్ట్స్ అవి తప్పించి దెర్ ఇస్ సంథింగ్ విచ్ డజన్ మీట్ ద ఐ. తర్వాత సురేష్ బాబు దగ్గర క్యాన్ఫిన్ హోమ్స్ 529, జేఏసీ హౌసింగ్ ఫైనాన్స్ 429లో ఉన్నాయి, యావరేజ్ చేసుకోవచ్చా? రెండు కూడా మీరు అంటే జేఏసీని అయితే యావరేజ్ చేసుకోవచ్చు అండి. క్యాన్ఫిన్ హోమ్స్ని కూడా యావరేజ్ చేసుకోండి. క్యాన్ఫిన్ హోమ్స్ రీసెంట్గా బాగా పెరిగిందండి. 220 లెవెల్స్ నుంచి కూడా మనకి 360 దాకా వచ్చింది. రెండు కూడా ఏంటంటే హౌసింగ్ ఫైనాన్స్లో మంచి కంపెనీసే, కరెక్షన్స్లో మాత్రం యావరేజ్ చేసుకోండి. అయితే ఇమీడియట్ ట్రెండ్ మాత్రం ఈ హౌసింగ్ ఫైనాన్స్కి పెద్ద అప్ ట్రెండ్ అయితే ఉంటుందంటే ఎక్స్పెక్ట్ చేయకండి. అట్లీస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఉద్దేశం ఉంటే రెండు కూడా మీరు కరెక్షన్స్లో యావరేజ్ చేసుకోండి. ఓకే, శ్రీనివాస్ మాకినేని శ్రీనివాస్ అడుగుతున్నారు, ఎల్టీసీజీ మళ్ళీ పెంచుతారంటున్నారు కాబట్టి నిజంగా మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళటం కరెక్టేనా? సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే డ్రాస్టిక్ ఫాల్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్, సో ఏంటి లాంగ్ టర్మ్లో ఈ ట్యాక్స్ పెరగటం వలన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఉండే ఛాంప్ పోతుందా? నో డెఫినెట్లీ పోదండి. బికాస్ ఇప్పుడు మనకి ఫర్ డికేడ్స్ వీ హ్యాడ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ రియల్ ఎస్టేట్ ఎక్సెప్ట్ వన్ హోమ్. మనం సొంత ఇల్లు అమ్ముకుని మళ్ళీ ఓన్ సెల్ఫ్ ఆక్యుపెన్సీకి తప్పించి యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అసెట్స్లో మనం పెట్టినా కానీ వీ హ్యాడ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఇతరత్ర ఎందులోనైనా ఉందండి, ఈవెన్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్సెప్ట్ ఒక పీరియడ్ ఒక సమ్ ఆఫ్ ద అమౌంటే మనకి ఎగ్జెంప్టెడ్ ఉంటుంది ఆర్ ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ అనే. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఒకవేళ ట్వీక్ చేసిన స్టాక్స్లో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్. డెఫినెట్లీ సెంటిమెంట్ బ్యాడ్ ఉంటుంది, దేర్ కెన్ బి నీ జర్క్ రియాక్షన్ అంటాం మనం, ఇమీడియట్లీ చాలామంది అమ్ముకునే వాళ్ళు ఉంటారు. బట్ లాస్ట్ ఇయర్ ఏదైతే వాళ్ళు గ్రాండ్ ఫాదరింగ్ ఇచ్చి 1st of January 2018 కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు, అది తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ అంత ఛాంప్ పోదండి. బట్ లెటస్ సీ, లెటస్ నాట్ గెస్ ఆన్ ఒకవేళ నిజంగానే పెంచుతారా లేదా కొత్త ఫైనాన్స్ మినిస్టర్ గారి బడ్జెట్లు అనేది పక్కన పెడితే ఛాంప్ పోతుందా పోదండి. పీపుల్ విల్ డైజెస్ట్ ఇట్ అండ్ అగైన్ కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ బికాస్ దే హ్యావ్ నో ఆల్టర్నేటివ్స్. రైట్, ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయాయి. మనం కాల్స్ అస్సలు తీసుకోకుండా ఓన్లీ మెయిల్స్ చదివినప్పటికి కూడా సమయం సరిపోవడం లేదు.
లెట్స్ సీ వాట్ టు డూ. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.